ఉమ్మడి విశాఖ జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో నినదీస్తున్నారు. జననేత వైఎస్ జగన్ కోసం జనం మండే సూర్యుడు సైతం లెక్క చేయడం లేదు. దారి పొడుగునా బాజా భజంత్రీలతో ఎక్కడ చూసినా అభిమానుల సందడి చేస్తున్నారు. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. మండు టెండను కూడా లెక్క చేయకుండా స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీ పడి సీఎం జగన్కు సంఘీభావం తెలుపుతున్నారు. మళ్లీ మీరే రావాలి, మిమ్మల్ని గెలిపించుకుంటామని యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండడంతో చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పడుతుంది. సీఎం వైఎస్ జగన్ను దగ్గర నుంచి చూసేందుకు, మాట కలిపేందుకు, వీలైతే సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారితో సీఎం వైఎస్ జగన్ మమేకమవుతున్నారు. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తిరగడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగుతుంది. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం విసిగిపోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచి చూశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను తమ దరి చేర్చడంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గోడిచర్ల నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంది. కాసేపట్లో చింతపాలెం వద్దకు సీఎం వైఎస్ జగన్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అనకాపల్లి మీదుగా చెన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా
నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు పలువురు. నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సీపట్నం నుంచి టీడీపీ సీనియర్ నేత రుత్తల ఎర్రాపాత్రుడు, పాపయ్యపాలెంకు చెందిన వి లక్ష్మి, అనకాపల్లి నుంచి టీడీపీ యూత్ విభాగం నేత ఆడారి కిషోర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మడి నువ్వే, మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే. మా నమ్మకం